నమస్కారం. తెలంగాణ ఏపీ గ్రేటర్ నగరాల ప్రత్యేక వార్తల సమాహారం గ్రేటర్ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళితే, రాష్ట్ర విభజన ఉద్యమాలకు ఆజ్యం పోసిన ముల్కీ రూల్స్ విభజన అనంతరం తిరిగి తెర మీదకు వచ్చింది. ప్రస్తుతమున్న జోనల్ వ్యవస్థను రద్దు చేసి ముల్కీ రూల్స్ ను పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు సిఎస్ రాజీవ్ శర్మకు వినతిపత్రం సమర్పించాయి. అనేక పోరాటాల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్ర కొల్లగొడుతుందని ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఉద్యోగ నియామకాల్లో స్థానికే అంశం నిజాం రాజుల నుంచి ప్రారంభమైంది. ఆనాడు ఉత్తరాది రాష్ట్రాలు హైదరాబాద్ స్టేట్ ఉద్యోగాలను కొల్లగొడితే ముల్కీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అనంతరం నిజాం లొంగిపోయిన తర్వాత 1949లో ముల్కీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. అయితే ఆంధ్ర ఈ రూల్స్ ను అతిక్రమించి తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టడంతో నాన్ ముల్కీ గోబ్యాక్ ఆందోళన ఉధృతమైంది. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు సమస్యకు పరిష్కారం చూపినప్పటికీ, జయభరత్ భూషణ్ నివేదిక మేరకు 1980 నాటికి తెలంగాణకు చెందిన 59,000 ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతం సొంతం చేసుకుంది. ఫలితంగా నిబంధనల్ని పటంగా అమలు చేసేందుకు 1985లో 610 జీవో అమలైన గిన్గ్లాని నివేదిక మేరకు తెలంగాణ ఉద్యోగాల్లో 100,000 ఆంధ్రులు చేరినట్లు స్పష్టమైంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా స్థానికేతరులు 3 జోన్ల విధానంతో తెలంగాణ ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం 3 విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరేందుకు సిఎస్ ఎస్పీ సింగ్ కు నివేదిక రూపొందించే బాధ్యతలను అప్పగించింది. అయితే జోనల్ వ్యవస్థను 2 కుదించడంతో పాటు 15 స్థానికత ఆధారంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముల్కీ రూల్స్ ను పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు సిఎస్ కు ప్రతిపత్రం సమర్పించాయి. ముల్కీ రూల్స్ ను పునరుద్ధరించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు సిఎస్ రాజీవ్ శర్మకు వినతి పత్రం సమర్పించారు. 15 స్థానికత ఆధారంగా నియమాలను ఉండాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్థానికేతరులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ టీఎన్జిఓ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డితో మా ప్రతినిధి భూమేశ్వర్ ఫేస్ టు ఫేస్. జోనల్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలతో ఎప్పుడప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ జోనల్ వ్యవస్థను 2 వ్యవస్థగా తీర్చిదిద్దితే తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో టీఎన్జిఓ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఇది ఇప్పట్లో పూర్తవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు మార్పులు చేసే అవకాశాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగస్తుల హక్కులను కాపాడడం కొరకు ఏర్పడినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెలంగాణ ఉద్యోగుల హక్కుల్ని పూర్తిగా కాలరాయడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగిని హైదరాబాద్ జిల్లాకు రాకుండా అడ్డుకున్నది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎందుకంటే ఆంధ్ర నుంచి రిలాగేషన్ తీసుకుని అనేక మంది ఇక్కడ వచ్చి చేరింది తప్పించి మా ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగస్తి హైదరాబాద్కు రాలేకపోయింది. ఇలా అటువంటి వ్యవస్థ మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్ని జిల్లాలు మాకు సమానమే, అందరు ఉద్యోగస్తులు మాకు సమానమే, అందరు ప్రజలు మాకు సమానమే. స్థానికత ఎలా నిరూపించుకోవాల్సి ఉంటుంది? మేము స్థానికత విషయంలో కూడా మేము ఏంటంటే ఇవాళ రెసిడెన్షియల్లో 1st to 10th క్లాస్ లోపల ఎవరైతే మరి 4th to 10th లోపల 4 ఉంటారో వాళ్ళని స్థానికత తీసుకోవడం జరిగింది. కానీ ఇలా ఏమైందంటే 45 లోపల పూర్తిగా స్థానికేతరులే స్థానికులు అయిపోయారు, స్థానికులు స్థానికేతరులు అయిపోయారు. అందుకనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కంటే ముందు ఏదైతే స్థానికత నిర్ణయం ఉన్నదో, స్థానిక నిర్వచనం ఉన్నదో, నేటివిటీ అంటే స్థానికతను ఎలా నిరూపించుకోవాల్సి వస్తుంటుంది? అంటే ఉద్యోగాలు కూడా కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 విధానంలో ప్రస్తుతం ఉద్యోగులకి మన నష్టం చేకూరుతుంది. 2 ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్స్ అనేది జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంటాయి, ప్రమోషన్స్ అనేవి రాష్ట్ర స్థాయిలో వస్తాయి. జిల్లా స్థాయిలో రిక్రూట్ అయిన ప్రతి ఉద్యోగి కూడా రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలా స్థానికత విషయంలో గతంలో ముల్కీ నిబంధనలు మన తెలంగాణ ప్రాంతంలో అమలులో ఉండే ఆ ముల్కీ నిబంధనలు తొంగదో తుక్కే ఆ రోజు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా, కానీ దానివల్ల మనకు నష్టం. అందుకనే మేము మళ్ళీ ఏం కొడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థానికత వల్ల మాకు నష్టం జరుగుతుంది. అందుకనే గతంలో ప్రెసిడెన్షియల్ కార్డుకు ముందు ఉన్నటువంటి ముల్లి నిబంధనలే మళ్ళీ అమలులోకి తీసుకురావాలని చెప్పి
పట్టణం. అప్పుడున్నటువంటి నేటివిటీ అంటే 15 సంవత్సరాల కాలం పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి ఇల్లు, ఆస్తులు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే స్థానికత అప్పటికి నిర్ధారించడం జరిగింది. అదే స్థానికత నిర్వచనాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఉద్యోగ సంఘాల పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అది వస్తే గానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లాభం జరగదు. ఎందుకంటే ఇవాళ 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆందోళన ఇక్కడ లోకల్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళే ఉన్నారు. అంటే మళ్ళీ మా ఉద్యోగాలని కూడా వాళ్ళే కొట్టేటువంటి అవకాశం ఉన్నాయి. మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్న ఇలా రేపు వరంగల్లో చదువుకుంటే వాడు నా లోకల్ అయిపోయింది వాడు. అటువంటి వాటికి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలంటే పాత స్థానికతనే మళ్ళీ అమలులోకి తీసుకొస్తే ఇలా సాధ్యమైతే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూడా జరుగుతాం. తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రులు కూలగొట్టకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా మార్పు చేయాలని ఒక నివేదికను కూడా రూపొందిస్తున్నాయి. తిరిగి ములికి నిబంధనలు అమలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో భూమేశ్వర్, జమీన్ న్యూస్, హైదరాబాద్.